నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కొలగాని రామయ్య సత్రంలో కుమ్మరి కొండయ్య అనే వ్యక్తి గత 35 సంవత్సరముల నుంచి మట్టితో కుండలను కూజాలను బొమ్మలను తయారు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు. కాలక్రమేణా మట్టి కుండలకు కూజాలకు డిమాండ్ తగ్గిపోయింది. అందరూ ఫ్రిడ్జ్లు వాడుతుండటంతో పని లేక మరియు లాక్డౌన్ కారణంగా గత 2 నెలల నుంచి ఇంట్లోనే ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని గమనించిన యూటీఎఫ్ నాయకులు లక్కు ప్రసాద్ మరియు శ్రీనివాసులు దాతలైన బిఎస్ఆర్ ఐటీఐ కళాశాల కరస్పాండెంట్ బి ప్రకాష్ కు మరియు పట్టణానికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్ల నాయుడికి తెలియజేయగా స్పందించి వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు కూరగాయలు ఒక బస్తా బియ్యంను యూటీఎఫ్ నాయకులు లక్కు ప్రసాద్ ఐటీఐ కళాశాల అధ్యాపకులు సురేంద్ర చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిల్లూరు వెంకటేశ్వర్లు సాగర్ ధీరేంద్రనాథ్లు పాల్గొన్నారు. సహాయం చేసిన దాతలకు కొండయ్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రావలకుళ్ళు కొండయ్య గారు అంటే మన అందరికి తెలుసు, కుమ్మరి కొండయ్య అని పిలుచుకునేటువంటి అలవాటు. నేను చిన్న వయసులో 5వ తరగతి చదువుకునే సమయంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసాడు. ఒక బస్సు మీద టాప్లో కూర్చొని ఊరేగింపుగా ఆత్మకూరు పట్టణంలో జరిగినటువంటి చిత్రం నా కళ్ళ ముందు ఇప్పటికి కూడా ఉంది. ఇతను సుమారు 40 సంవత్సరాల క్రితం ఈ కొలగాని రామయ్య సత్రంలో చిన్న ఇల్లు పెట్టుకొని ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలతోటి జీవించేవాడు. ఆ రోజు ఏదైతే ఇల్లుందో ఈరోజు కూడా అదే పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నాగరికత పెరిగి శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత ఆ రోజు కుండలు విక్రయించేటువంటి కొండయ్య ఈరోజు ఆ విక్రయాలు లేని పరిస్థితిలో ఖాళీ అయిపోయాడు. ఈ చిన్న ఇంట్లో 5 కుటుంబాలు జీవిస్తున్నారు. 3 కుమార్తెలు, 1 కొడుకు, ఆయన ఆయన భార్య. ఇంతకన్నా భారతదేశం యొక్క పరిస్థితి కళ్ళకు గట్టినటువంటి చూపించేటువంటి పరిస్థితి కొండయ్య కుటుంబం అని అనుకోవచ్చు. ఈ స్థలం కూడా కొలగాని రామయ్య సత్రానికి సంబంధించినటువంటి స్థలంలో ఆ మహానుభావుడు కొంతమందికి ఇల్లు వేసుకునే దానికి ఇచ్చినటువంటి దాంట్లో జీవిస్తున్నాడు. కరోనా పైగా కరోనా ఏ రకమైనటువంటి పనులు దొరకనటువంటి స్థితిలో మన వేము సీను వాళ్ళ మిత్ర బృందం కొన్ని వస్తువులు సేకరించి బియ్యం కట్ట పిడికిటి వెంకటేశ్వర్లు అట్లనే కూరగాయలు ఇవన్నీ నిత్యావసర సరుకులు బిఎస్ఆర్ ఐటీఐ ప్రకాష్ గారు వితరణగా ఇచ్చారు. ప్రత్యేకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను.